الله عليه وسلم وعلى آله وأصحابه معادن الصفا والصدق. أما بعد، عباد الله اتقوا الله فيما تسرون وفيما تعلنون، إن الله مع الذين اتقوا والذين هم محسنون. واعلموا أن يومكم هذا يوم عيد لله، عليكم في عوائد الإحسان ورجاء لنا جلقام فوري أبلوكم ممبئي لهم عيد مبارك. اور حال ہی سے ہو جائے باقی سب اسی حال پر رہیں گے. చాలా సంతోషంగా ఉండాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా అదను డిస్కింగ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. خصوصا على خير البشر بعد الانبياء بالتحقيق امير المؤمنين سيدنا ابي بكر الصديق رضي الله تعالى عنه وعلى مزجر المنبر والمحراب امير المؤمنين سيدنا عمر بن الخطاب رضي الله تعالى عنه وعلى كامل الحياء والايمان امير المؤمنين سيدنا عثمان. రంజాన్ పండగ శుభ సందర్భంగా 30 రోజులు అతి నిష్టంగా ఉండి ఉపవాసాలు చేసి ఈ రోజు రంజాన్ పండుగ జరుపుకోవడం ముస్లిం సోదరులందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే జనగామ పట్టణ ప్రజలు ఎట్లాగూ ఇవ్వడం మత సామరస్యంగా అందరూ సోదర భావంతో కలిసి మెలిసి ఉండాలని కోరుకుంటూ, ఈ రోజు మైనార్టీ వారి ఆధ్వర్యంలో ఏడీ షేక్ కుర్మా సందర్భంగా వారి యొక్క నా అభినందనలు తెలియజేసుకుంటూ, దీనికి ముఖ్య అతిథిగా మొగ్గల జమున గారు మా ప్రథమ పట్టణ పౌరులు మరియు ఏసీపీ దేవేందర్ రెడ్డి గారికి, సిఐ శ్రీనివాస్ యాదవ్ గారికి మరియు మొగ్గల లింగయ్య గారికి, సుల్తాన్ రాజా గారికి, కౌన్సర్ మొహమ్మద్ సమాద్ గారికి మరియు పెద్దలందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. అందరికి స్టేజ్ మీద ఉన్న ఏసీపీ సార్కి, తర్వాత ఇంకా పెద్దలందరికీ, స్టేజ్ కింద ఉన్న అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇటు కార్యక్రమం షీర్ కుర్మా అందరికి పంచిపెట్టే దానిలో భాగమైన ప్రతి ఒక్కరికి నా తరఫున అభినందనలు తెలియజేస్తూ వన్స్ అగైన్ హ్యాపీ రంజాన్. థ్యాంక్ యూ. ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలుస్తున్నాను ప్రతి ఒక్కరికి. ఈరోజు ఇక్కడ ఈద్ ముబారక్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ కి అతనికి ముఖ్యంగా నా తరఫున ధన్యవాదాలు తెలుస్తున్నాను. గత 30 రోజుల నుండి ఉపవాసాలు ఉండి భక్తితో మీ యొక్క కార్యక్రమాలు జరుపుకున్నందుకు మరియు ఈరోజు రంజాన్ సందర్భంగా అందరూ సుఖశాంతులతో ఈ పండుగ జరుపుకోవాలని చెప్పేసి, ముందు భవిష్యత్తులో కూడా ఈ విధంగానే జనగాం పట్టణంలో ముస్లింస్ మరియు హిందువులు కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ, అంటే ఇంతవరకు ఎటువంటి సంఘటన జరగదు, ఫ్యూచర్లు కూడా జరగవని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇదే విధంగా పండుగ సందర్భంగా అందరూ కలిసి ముస్లింస్ హిందువులు భాయిభాయిగా ఉండాలని కోరుకుంటూ ఈ మంచి ప్రోగ్రాం పెట్టినందుకు అందరికీ తెలుపుతూ, మరొకసారి రంజాన్ సందర్భంగా మీకు, మీ పిల్లలకు, మీ ఫ్యామిలీ అందరికీ, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని